అంతే ఉన్నారన్న సినిమా స్టార్ట్ అవ్వకుండా ఏంటంటే అమెరికాలో ప్రీమియర్ పడక ముందే ప్రీమియర్ పడేసి చూసేసాము, అది లాగి నీకు లేకుండా మాట్లాడారు. సినిమా గురించి చూస్తే మాత్రం నేను ఫస్ట్ కావాలని ఎంతమంది బాగుంది అంటున్నారు, అందరు బాగున్నారు, ఇద్దరు ముగ్గురు అట్లా ఫ్యామిలీ స్టోరీ చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండకి యాక్షన్ చేయాలంటే ఓవర్ యాక్షన్ చేసిందంట కదా, చూసిన వాళ్ళు చెప్తారన్న మీరు ఇక్కడ వచ్చేసి ఇట్లా క్వశ్చన్ చేస్తే కరెక్ట్ కాదు కదమ్మ. అంటే చాలామంది చెప్తారు చాలా బాగుందన్న సినిమా, మేము ఎప్పుడు చూడలేదు ఇట్లాంటి ఫైట్ సీన్స్ లో మేము చూడాలని కోరుకుంటున్నాం, ఇట్లాంటి సినిమాలు ఇంకా మేము ముందు రావాలి మా వీడి దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ లో కొంచెం ఇంటరాక్షన్ కొంచెం లాగ్ అనిపించింది కానీ మిగతా సినిమా అంతా చాలా బాగుంది. అంటే విజయ్ దేవరకొండకి అంటే అంత ఎమోషనల్ సెట్ కాలేదని చెప్తున్నాను చాలా మంది. ఎమోషనల్ సీన్స్ బట్టి ఉంటుందన్న ఏదన్నా సరే, సినిమాలో కంటెంట్ ఉంది, చాలా బాగా చేశాడు యాక్టింగ్, అన్నీ చాలా సెట్ అయినాయి. కొంచెం ఒక మ్యూజిక్ ఒకటే కొంచెం లాగ్ అయింది, సాంగ్స్ అంతగా పడలేదు. లాస్ట్ టైం సినిమాలో సాంగ్స్ బాగా పడేసరికి చాలా ఇంపాక్ట్ ఉంది, ఇప్పుడేమో అంత హైప్ లేదు మూవీకి, కానీ చాలా బాగుంది, పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్, బ్లాక్ బస్టర్ అంట మూవీ, బ్లాక్ బస్టర్ అంట. అయితే బ్రోనాల్డ్ టాగోర్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? నాకు అసలు గుర్తు కూడా రాలేదన్న గీత గోవిందం చూసేటప్పుడు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాకు అంత కొత్త ఎక్స్పీరియన్స్ అన్న, చాలా బాగుంది. డైరెక్షన్ అంతా ఎలా ఉంది? పరశురామ్ పెట్ల చాలా బాగా తీశాడు. అంటే స్టోరీ హైలైట్స్ అంటే ఏదైతే స్టోరీలో ఇప్పుడు ఫ్యామిలీ గురించి కానీ ఒక మిడిల్ క్లాస్ లైఫ్ ఎలా ఉంటుందని కానీ చాలా బాగా చూపించాడు అన్న పరశురామ్. అంటే విజయ్ దేవరకొండ సెట్ అయ్యాడన్న మూవీ? బాగా సెట్ అయ్యాడన్న. ఓవరాల్ మూవీకి రేటింగ్ ఎంత ఇస్తారు? నేను 3.5 4 ఇస్తానన్న, చాలా బాగుంటుంది.